కలవాల్సిన వాళ్ళు ఇష్టం ఆంధ్రప్రదేశ్ నేను ముందే చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతినిధ్యం స్పందించాల్సిన అవసరం నాకు లేదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది దానికి మొత్తం వ్యవస్థ ఉంది సిడబ్ల్యూసీ మెంబర్లు పల్లం రాజు గారు ఉన్నారు రఘువీరారెడ్డి గారు ఉన్నారు కొప్పులరాజు గారు కే రాజు గారు ఉన్నారు కేవీపీ రామచంద్రరావు గారు లాంటి ఉద్దండులైన నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వాళ్ళందరూ స్పందిస్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు నూతనంగా షర్మిల గారు జాయిన్ అయినరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద వాళ్ళు మాట్లాడాల్సిందే తెలంగాణలో అధికారంలోకి వచ్చే కొంచెం ఆంధ్ర మీద కూడా కొంచెం రాహుల్ గాంధీ కొద్దిగా ఆశ పెరిగినట్టు ఉంది డెఫినెట్ గా పార్టీ నమ్మకం వచ్చింది ఇప్పుడు కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదికి నేనైనా కూడా సపోర్ట్ చేయాలి కదా నేనైనా పార్టీ నాడ పెంచుకోవడానికి అవసరమైన సహకారం అందించాల్సిందే కదా నేను పిసిసి ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరణకు ఏ మాత్రం నేను ఉపయోగపడతానా శర్మిల గారికి నేను మద్దతిస్తే అది పార్టీకి లాభం జరుగుతుందంటే ఒక నిమిషం కనీసం కూడా ఆలోచన చేయను కదా అందరూ పర్సెంట్ తో ఆ దిశగా ముందుకెళ్తానే ఒకటి తెలిసింది మన ఎలక్షన్ అప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ కూడా చేయకుండా జగన్ కట్టడం చేశారు అంటారు కదా ఇక చాలా విషయాలు నాకు తెలుసు నేను ఇప్పుడు ముఖ్యమంత్రిగా నాకు తెలుసు అందుకని అంటే కలిస్తేనే తిట్టిండు అని మీరు అన్నారు అవును డబ్బులు ఎట్టా విలుస్తాడని నేను ఎంపీగా నేను టర్మ్ అయిపోయింది ఎంపీలోనే అందరిని కూడా పార్లమెంట్లో అవును అన్ని పార్టీలు అక్రాస్ ద పొలిటికల్ పార్టీ ఢిల్లీలో మీకు కొంచెం తెలుసు కదా ఎంపీలుగా కొంచెం డిన్నర్ కాబట్టి నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి ప్లస్ ఈ టర్మ్ అయిపోతే ఎవరు గెలుస్తారు ఎవరు వస్తారు ఎవరు రాష్ట్ర రాజకీయాలు పోతారో నాకు కూడా తెలియదు కదా సో అందరినీ భోజనానికి పిలిచిన నాకు దాంట్లో ఏం ఇది లేదు అందులో తెలుగుదేశమా కాంగ్రెస్ లేకపోతే వైఎస్ఆర్సీ అవి ఏం చూడలేదు నాకు పర్సనల్గా కొంచెం రిలేట్ అనుకున్న వాళ్ళని పిలిచినాను మరి టీవీలల్లా వార్తల కొత్త మంది చర్చల జగన్ చివాట్లు అది ఆయన ఇష్టం ఆయన పార్టీ దాంట్లో కొంతమందికి మీరు అన్నట్టుగా అక్కడనే పోయి బీఫాములు తెచ్చుకోకపోండి అని అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో రేవంత్ రెడ్డి అంటారని వాడు ఇంకా అయ్యి ఉండొచ్చు కదా నేనైతే ఆయన పట్ల ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాలకు సమస్యలు ఉన్నాయి కూర్చొని చర్చించుకోవాలని పాజిటివ్ కోణంలోనే ఉన్నాను ఢిల్లీతో ఉన్నట్టు ఇక్కడ అంతే ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అవుట్ అండ్ అవుట్ నేను నా ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రధానమంత్రితో ఉన్నట్టే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోనే ఉంటాను రేపు ఏదన్నా కృష్ణా నదిలో తాగు నీటి సమస్య వచ్చింది అనుకో తాగునీళ్ళకే కటకట ఉందనే పరిస్థితి ఇప్పుడు మా అధికారులు చెప్తా ఉన్నారు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కన్నా మనం పోయి కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి పదో పదిహేను గంట తాగడానికి నీళ్లు మనం తెచ్చుకుందాము అడిగి ఆల్మట్టి నుంచి ఆల్మట్టి నుంచి విడుదల చేయమని అడుగుదాము మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే చేబదులు కింద తెచ్చుకుందాం అని చెప్పినా సో వెళ్ళి మాకు కలుస్తాను మా పార్టీ అని కాదు ఇక్కడ నా ప్రజలు అవసరాలు సో నేను కూడా ఆ విజ్ఞతతోని ఉండాలనే నేను కూడా అట్లా వివరించాలని కోరుకుంటున్నా వాళ్ళందరూ కూడా ఉండాలనే కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కేంద్రం నుంచి కూడా మనం అదనంగా కొంత సాధించుకోవచ్చు ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోయినాం మనుషులుగా విడిపోవాల్సినంత పగలేదు కలిసి ఉండే కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తే ఇంకా కొంచెం అదనంగా లాభం అయింది సరే నేనైతే ఆ ఆలోచనతోనే ఉన్నా ఇంకా సరిగా మిగతా వాళ్ళు ఎట్లెట్లు వస్తారు ఏందనేది తెలియదు కలుస్తారు తెలీదు నా చేతులు లేదు కదా సార్ నా వైపు నుంచి అయితే నేను ఓ అడుగు ముందుకేయాలని దీంట్లోనే అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా కలుస్తాను రాష్ట్రం విషయం వస్తే కూర్చుందాం మాట్లాడుకుంటా నాకు అర్థమైందని బట్టి లోక్సభ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్